ఈరోజు కాంచీపురం ఇడ్లీ చేస్తున్నానండి ఇది పాతకాలపు రెసిపీ ఇప్పటికి ఇడ్లీ కాంచీపురంలో ఫేమస్ అండి కాంచీపురం ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు మినపగుళ్ళు ఇడ్లీ రైస్ రేషన్ బియ్యం గాని మామూలు రైస్ గాని తీసుకోవచ్చండి మెంతులు 1/2 స్పూన్ ఈ ఇడ్లీకి ముందు రోజే బియ్యం పప్పు నానబెట్టుకొని రుబ్బుకోవాలి నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి మినపప్పు 1 గ్లాస్ కొంచెం మెంతులు వేసుకొని విడిగా నానబెట్టుకోవాలి గ్లాస్ మినపప్పుకి ఇడ్లీ రైస్ 1.5 గ్లాస్ తీసుకోవాలి మామూలు రైస్ 1 గ్లాస్ తీసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా నానబెట్టుకోవాలి ఈ పప్పు బియ్యం ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలండి పప్పు బియ్యం నానబెట్టి 5 గంటలు అయ్యిందండి ఇవి బాగా కడిగి రెండు విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలండి పప్పు ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు బియ్యం వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇది బియ్యం మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ మినప రుబ్బు కూడా వేసి బాగా చేతితో కలుపుకోవాలి ఈ పిండి పొలవడానికి 8 గంటలు పక్కన పెట్టుకోవాలి 8 గంటలు అయ్యిందండి పిండి ఇలా పులిసింది ఆవాలు 1/2 స్పూన్ మినపప్పు 1.5 స్పూన్ పచ్చనపప్పు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ సరిపడ ఉప్పు జీడిపప్పు కొన్ని 1/2 స్పూన్ మిరియాలు ఒక చిన్న పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం అల్లం తురుం పెట్టుకోవాలి కరివేపాకు చిటికెడు వంట సోడ నూనె ఆ మీద కళాయి పెట్టి కళాయి వేడెక్కాక కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక జీడిపప్పు వేసి వేపుకొని తీసేసుకోవాలి ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి పచ్చనపప్పు స్పూన్ మినపప్పు 1.5 స్పూన్ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు తురిమిన అల్లము వేసుకొని ఒకసారి వేపుకోవాలి ఇప్పుడు మిరియాలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేగిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ రుబ్బుకు సరిపడ salt వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు వంట సోడా వేస్తున్నాను ఇప్పుడు ఈ పోపన్ని ఇందులో వేసుకోవాలి మినపప్పు చనపప్పుని తొద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి రుబ్బుని ఈ గిన్నెలోకి ఈ గ్లాసుల్లోకి వేసి పెడుతున్నానండి ఆల్్రెడీ ఆయిల్ రాసి పెట్టాను ఇప్పుడు వేస్తున్నా ఫుల్లుగా వేసుకోకూడదండి పిండి సగం వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లోకి పెడుతున్నా ఇప్పుడు ఈ గ్లాసుల్లో కూడా సగం వేసుకుంటున్నాను ఈ రుబ్బులోనే సొంటి పొడి కూడా వేసుకుంటారండి నేను వేయట్లేదు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 20-25 నిమిషాల దాకా ఉడికించుకుందాము ఇడ్లీ ఉడికిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి ఎక్కువసేపు పెడితే ఇడ్లీ గట్టిగా అవుతుంది ఇప్పుడు చాకుతో గాని స్పూన్ తో గాని గుచ్చి చూస్తే అతుక్కోకుండా ఉంటే ఉడికిపోయినట్లండి ఇప్పుడు అతుక్కోవట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇడ్లీలు కొంచెం చల్లారాక తీయాలండి
కాంచీపురం ఇడ్లీ రెడీ అయిందండి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి